మండల స్థాయిలో ఉన్న అధికారులు అలసత్వం వీడి ప్రజా సంక్షేమ పనులు చేయటంలో ముందుండాలని జెడ్పీటీసీ నుసుం వెంకటనాగిరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం కురిచేడు మండల సర్వసభ సమావేశం మండల సమావేశ హాలులో ఎంపీపీ బెల్లం కోటశ్రమ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో పాల్గొన్న జెడ్పీటీసీ నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రధానంగా గ్రామాల్లో ఉన్న విద్యుత్ సమస్యలపై దృష్టి సారించాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ విద్యా విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటే అమలు చేయటంలో నిర్లక్ష్యం వహిస్తే ఎలా అని విద్యాధికారి వెంటనే జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ పూర్తి చేయాలన్నారు. రైతులకు పంటల బీమా పరిహారం అందజేయటంలో అనేక లోట్లు పాట్లు జరిగాయని రెవెన్యూ వ్యవసాయ అధికారులు సమన్వయంతో సమస్యలు రాకుండా చూడాలన్నారు. అలాగే కౌలు రైతులను గుర్తించడంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎంఈఓ వస్త్రనాయక్ మాట్లాడుతూ నాడు నేడు కింద ఈ విద్యా సంవత్సరం మరో 28 పాఠశాలలు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ దారా హనుమంతరావు, తహసీల్దార్ షేక్ నాగూర్ మీరా, పీఆర్ఏఈ ఆదిరెడ్డి, మండల స్థాయి అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. అనుకున్న స్థాయిలో మాకు ల్యాండ్ రికార్డ్ జరగలేదు. అది ఇంకో నేనంటే కానీ ఇక్కడ ఉన్న సభ్యులు కూడా ఇప్పుడు ఈ గ్రామాల్లో ఉండేలా కానీ నీరు వాళ్ళు వాళ్ళకి వచ్చింది ప్రభుత్వం ఏం చెప్తుందండి ఎక్కడ ఏ గురించి బకాయి ఉండాలని 100% వసూలు చేయాల్సి అయితే స్కీమ్ కూడా ఈ విషయంలో మాకు సాధించవలసింది. నేను కోరుతున్నాను చేసుకొని తర్వాత పంట నష్టం సంభవిస్తే ఇబ్బంది పడుతున్నాయి. కానీ మన సర్వసంబంధించుకుని నేను కూడా ప్రస్తావించి జిల్లా దృష్టి తీసుకోవడం జరిగింది. ఎవరో మంత్రివర్యులు కూడా ఆ విషయాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకొని పరిశీలిస్తూ ఉన్నారు. కొన్ని సంఘటనలు అయితే జిల్లాలో అక్కడక్కడ మనకే కాదు ప్రతి మండలంలో కూడా అక్కడక్కడ సమస్యలు ఉన్నాయి. వాటి నెక్స్ట్ కూడా పరిగణలో తీసుకున్న వాళ్ళు ఫస్ట్ పరిష్కారం చేస్తూ ఉన్నారు. ఒక విషయం మన మండలానికి సంబంధించి జూనియర్ కాలేజీ గురించి ప్రతి మండల పరిషత్ జిల్లా పరిషత్ నేను జాగ్రత్తలు వాళ్ళ జిల్లా మంత్రివర్గం కూడా పొరపాటుని పోయి ఈ సంవత్సరం విద్యా సంవత్సరం రాలేకపోవడానికి కొన్ని కారణాలు చెప్తున్నారు. వచ్చే సంవత్సరానికి ముందుగా మనం పుచ్చాడు మండలాన్ని జూనియర్ కాలేజీ ఇవ్వడానికి తర్వాత ప్రయత్నం చేస్తామని ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా హామీ ఇచ్చున్నారు. వారికి చెప్పి చేయాలి దానిపైన కొంత క్లారిటీ లేదు. మీరు గ్రామ సభలు కట్టుకున్నారా లేదా గ్రామంలో గ్రామ సభలు కట్టి ఊళ్ళో ఎవరు గౌరవైంది ఎవరు గౌరవం కాలేదు అనే దానిపైన మీరు దృష్టి పెట్టి ఆ విధంగా మీరు కార్మిక ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని తహసీల్దార్ గారు కోరుకుంటూ వ్యవసాయ శాఖ వారు కూడా తహసీల్దార్ గారితో అనుసరించి కౌలు రైతులకు సంబంధించిన కార్లు ముఖ్యంగా చాలా మంది వాళ్ళు పొలలేక వాళ్ళు కౌలు తీసుకుని పొలం పండించుకుంటున్నారు. కానీ నష్టపోయినప్పుడు వాళ్ళు నష్టపరిహారం అందించడంలో మీ మన ఒక వైఫల్యం మాత్రం కాకుండా ఉండాలని నేను కోరుకుంటూ ప్రతి ఒక్క కౌలు తీసుకుని కార్లు అందించేలా ప్రతి ఒక్క వారంలో ప్రోగ్రాం పెట్టుకొని ప్రతి గ్రామ పంచాయతీలో ఒక టీంలో ఏర్పడి మొత్తం కౌలు కార్లు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తున్నాను.